హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు నుంచి మా ఇంట్లో పెళ్లి సందడి మొదలైపోయిందండి. పెళ్లి సందడి మొదలైంది, పెళ్లి పిలుపులకి కార్డ్స్ కూడా ప్రింట్ అయ్యి ఇంటికి వచ్చాయి. మొట్టమొదటగా పసుపు రాసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేశామండి. తర్వాత శ్రీనివాసుడి గుడికి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకున్నాము. మా ఇంటి దగ్గర శ్రీనివాసుడి గుడి చాలా బాగుంటుందండి. శ్రీదేవి భూదేవి సమేతంగా అమ్మవారితో సహా ఇంకా శివుడికి అభిషేకం చేసుకున్నానండి. ఆ శివయ్య అభిషేకం అయిన తర్వాత వియ్యంకుల వారింటికి వెళ్ళాము. ఎందుకంటే అక్కడ మొదటి శుభలేఖ వియ్యంకుల వారికి ఇచ్చిన తర్వాతే మా బంధువులకి మొదలెట్టాలి కాబట్టి మొదటి శుభలేఖని మా వియ్యంకుల వారికి, అంటే అన్నయ్యకి వదిన గారికి వారికి అందజేసిన తర్వాతే బంధువులందరికీ పెళ్లి పిలుపులు మొదలయ్యాయండి. కార్డు కూడా చాలా బాగుంది. ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కార్డ్ అనగానే ఈ రోజుల్లో ఏంటంటే ఇరు వర్గాలయ్యి ఎక్కడ పెళ్ళి ఏ సమయం ఇవి మాత్రమే ఉంటాయి. అలా కాకుండా నాతి చెరామి అంటే కన్యాదానము, జీలకర్ర బెల్లము, మంగళసూత్ర ధారణ, తలంబ్రాలు, అరుంధతి నక్షత్రము, సప్తపది, ఏడడుగుల విశిష్టత, హోమము, ఇవన్నీ మనము నేటి తరాలకి ఎప్పుడు తెలియజేస్తూ ఉండాలంటే ఇలా వెడ్డింగ్ కార్డులో తప్పనిసరిగా ప్రింట్ చేయిస్తూ ఉంటే చదివే ప్రతి ఒక్కరూ ఎప్పుడు చదవడం వల్ల అది గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త జనరేషన్ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారండి. ఇప్పటి జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ చాలా అవసరం అండి. పెళ్లి మీద గౌరవం పెరగడానికి కూడా ఇవన్నీ చాలా ముఖ్యము. దీనికైతే శ్రీనివాస కళ్యాణం మూవీ సాంగ్ ఉందండి, కాకపోతే ఆ పాట పెట్టొద్దు కాబట్టి నేను తీసేసి నేను పాడుతున్నాను, తప్పులుంటే మన్నించండి. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివదను సువిరి చాకి వధువు మది గెలిచాకి మ్రోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. ఈ వీడియో ఒరిజినల్ పాటతో నేను ఇన్స్టాగ్రామ్లో తర్వాత పోస్ట్ చేస్తానండి, తప్పులుంటే మన్నించండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.